ఇక ముస్తాబాద్ మండల కేంద్రంలోని పబ్లిక్ బాత్రూంలు కంపుకొడుతున్నాయి. ముస్తాబాద్ మండల కేంద్రంలో రద్దీగా ఉండే ప్రాంతంలోని వ్యాపార వాణిజ్య వ్యాపార దుకాణదారులు ప్రజల కొరకు లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన పబ్లిక్ బాత్రూంలు శుభ్రంగా లేకపోవడం వలన సమీపంలో ఉన్న దుకాణ సముదాయాల యజమానులకు దుర్వాసన వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ కాలం వెళ్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కాంగ్రెస్ నాయకులు డిటీలు నరసింహలు మాట్లాడుతూ అధికారులైన గ్రామ పంచాయతీ పాలకవర్గం పట్టించుకొని బాత్రూంలను శుభ్రం చేయాలని అన్నారు. మరి మీ చెప్పుకోవడానికి చిగ్గుచెడు, ఇలా ఉన్న గౌరవ వార్డ్ మెంబర్లలో అంతా యువకులే ఉన్నారు. ఎందుకంటే దానిపైన అందరికీ అవగాహన ఉంది కాబట్టిన ఏదన్నా అప్డేట్ అవ్వడానికి లేకుంటే అలాకున్న అవగాహన మంచి అవగాహన ఉంటుందని ఆలోచిస్తూ నేను ఏంటంటే వినియోగంలో తెస్తే బాగుంటుంది, ప్రజలకు ఇబ్బంది కాకుండా. భరించలేకపోతున్నాం అన్న, సర్పంచ్ గారికి ఎన్నోసార్లు చెప్పినాం, గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా చెప్పినాం, ఆయనే ఎవరు పట్టించుకోరు. ఆ మిషన్ భగీరథ నీళ్ళు వేస్తే దాంట్లోకి రోజు నాలుగు బాకెట్ నేనే వాడబోతా అన్లైన్లో. ఈ మంగళ పని చేసుకుని బతుకుంటా తప్ప మేము వేరే చేస్తలేవు, భూములు చాలా వేరే చాలా బతుకుదామన్నా. దీని గురించి సర్పంచ్ గారు పట్టించుకొని దృష్టి పెట్టి కొంచెం దీన్ని క్లీన్ చేయగలని కోరు.